గ్రానైట్ వెజిటబుల్ అయినా కానీ అన్ని వెజిటబుల్స్ లాగా కుక్ చేసిన తర్వాతే తినాలని లేదు. చాలా మంది రా క్యారెట్ ని ఇష్టపడి తింటూ ఉంటారు. ఈవెన్ కుక్ చేసిన తర్వాతే చాలా మందికి ఇష్టం ఉండదు, ఎందుకంటే దానికి ఉన్న స్వీట్ ఫ్లేవర్ వల్ల కొంతమంది ఇష్టపడుతూ ఉండరు. కానీ దీన్ని కుక్ చేసిన తర్వాతే తినడం కూడా చాలా చాలా మంచిది, ఎందుకంటే న్యూట్రియెంట్స్ బాగా అబ్జర్బ్ అవుతాయట. సో రాగా అండ్ కుక్డ్గా కూడా తీసుకోవడం వెరీ వెరీ బెనిఫిషియల్. క్యారెట్లో బోలెడని వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదా, అందులో ఎస్పెషల్లీ బీటా కెరటిన్, ఫైబర్, వైటమిన్ K1, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బాడీలోకి వెళ్ళిన తర్వాత బీటా కెరటిన్ అనేది వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. సో వైటమిన్ ఏ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. క్యారెట్లో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ ఏ అనేది ఐ హెల్త్కి, స్కిన్ హెల్త్కి, ఇమ్యూనిటీ సిస్టమ్కి, బోన్స్కి చాలా చాలా మంచిది. సో క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి రోజు రెగ్యులర్గా మనం డైట్లో 1 to 2 క్యారెట్స్ తినచ్చు. ఈ క్యారెట్స్లో కెరటినైడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో క్యారెట్ని రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు, లైక్ స్టొమక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్స్ రాకుండా ఉంటుందట. మనకి మంచి స్కిన్ హెల్త్ కావాలంటే కెరటినైడ్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని డైట్లో తీసుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ కెరటినైడ్స్ వల్ల మన కాంప్లెక్షన్లో ఒకలాంటి ఎల్లో ఆరెంజ్ కలర్ వస్తూ ఉంటుంది అనమాట, అంటే యంగ్ లుక్ వస్తుంది అనమాట. అందుకే క్యారెట్ జ్యూస్ తాగితే తెల్లగా అవుతారని చెప్తుంటారు. అది ఫెయిర్గా అవ్వడం కాదు, మంచి కాంప్లెక్షన్ వస్తుంది, స్కిన్ హెల్దీగా అవుతుంది, ఇంకా యంగ్ లుక్ వస్తుంది. ఇప్పుడు చాలామందికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్యారెట్స్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, కెరటినైడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి హెయిర్ గ్రోత్కి కూడా క్యారెట్స్ వండర్స్ చేస్తుంది. సో ఈ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటే కనుక ఒక 30 to 40 డేస్ క్యారెట్ జ్యూస్ రెగ్యులర్గా తాగితే హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. రోజు పచ్చి క్యారెట్ నములుకుంటూ తింటే ఓరల్ హెల్త్కి చాలా మంచిది, పళ్ళన్నీ నీట్గా క్లీన్గా అయిపోతాయట. అలాగే చాలామందికి నోటి నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. సో ఆ సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది క్యారెట్ తినడం వల్ల. ఇప్పుడు మనం ఇమ్యూనిటీని పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. క్యారెట్స్లో ఉండే వైటమిన్ ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడడంతో పాటు ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తుందట. అలాగే ఈ వైటమిన్ ఏ కెరటినైడ్స్ అనేది బోన్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. రోజు అర్లీ మార్నింగే ఎంప్టీ స్టమక్తో క్యారెట్స్ తింటే బోలెడని హెల్త్ బెనిఫిట్స్, ఎందుకంటే బాడీలో ఉన్న బ్లడ్ని ఇది డీటాక్సిఫై చేస్తుందట. జస్ట్ ట్రై చేయండి, బోలెడని హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అయిపోతాయి. ఒక హాఫ్ కప్ క్యారెట్లో 73% ఆఫ్ వైటమిన్ ఏ ఉంటుందట. మనకి బాడీకి అవసరమయ్యే వైటమిన్ ఏ 73% అది ఓన్లీ హాఫ్ కప్ క్యారెట్లో ఉంటుందట. అలాగే 9% ఆఫ్ వైటమిన్ కే ఉంటుంది. ఇక పొటాషియం, ఫైబర్ అయితే 8% ఉంటుంది. వైటమిన్ సి 5%, ఓన్లీ హాఫ్ కప్లోనే ఇవన్నీ. అండ్ 2% ఆఫ్ కాల్షియం, ఐరన్ కూడా ఉంటుందట ఓన్లీ హాఫ్ కప్ ఆఫ్ క్యారెట్లో. సో చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అలాగే ఈ క్యారెట్స్ని మనం బోలెడని ఫార్మ్స్లో తీసుకోవచ్చు, లైక్ క్యారెట్ సూప్ తాగొచ్చు, క్యారెట్ సాలడ్ తినచ్చు, క్యారెట్ హల్వా చేసుకోవచ్చు, కొబ్బరి క్యారెట్, అలా రకరకాలుగా క్యారెట్ రెసిపీస్ కూడా తీసుకోవచ్చు.